హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిలకడ దుంపలతో పాయసం తయారు చేసుకుందామండి. స్వీట్ పొటాటో పాయసం అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం సగ్గుబియ్యం సేమియా పాయసం చేసుకుంటాం కదండి, దానికన్నా చాలా బాగుంటుందండి. అమృతం లాగుంటుంది నిజంగా. చిలకడ దుంపలతో బొబ్బట్లు కూడా చేశానండి, మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి అండి. మరి ఈ చిలకడ దుంపలతో పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు మన వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టానండి. మరి 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. మరి మీరు తీసుకున్న స్వీట్ పొటాటోస్ కానీ, అంటే చిలకడ దుంపలు స్వీట్ ఎక్కువగా ఉంటే 1/2 కప్పు బెల్లం సరిపోతుందండి. దీనిలో మరి 1/4 కప్పు నీళ్లు వేసుకుని కరిగించుకోవాలండి. జస్ట్ కరిగితే సరిపోతుందండి. చూడండి, మనం వేసినటువంటి బెల్లం బాగా కరిగిపోయిందండి. ఈ విధంగా కరిగితే సరిపోతుంది. బెల్లాన్ని వడకట్టుకోవాలండి. స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా రాళ్ళు కానీ, మట్టి కానీ, చెత్త చెదారం కానీ ఏమున్నా ఈ స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. ముందుగా మనం ఈ ప్రాసెస్ ఎందుకు చేసుకుంటున్నామంటే, ఈ బెల్లం నీళ్లు చల్లారాలండి. అందుకే ముందుగా మనం బెల్లాన్ని కరిగించుకున్నామండి. ఒకవేళ మీరు పాయసం కానీ షుగర్తో చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయొచ్చండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టానండి. చూడండి, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి, వేపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను పిస్తా, బాదం, అలాగే జీడిపప్పు, కిస్మిస్లు తీసుకున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే డ్రై ఫ్రూట్స్ అవి తీసుకోండి అండి. బాండీ వేడైన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి జీడిపప్పు, అలాగే బాదం, పిస్తా, కిస్మిస్లు తీసుకున్నాం కదండి, ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ నేను జీడిపప్పు, అలాగే బాదం, పిస్తా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. మరి జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయినాక కిస్మిస్లు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. మరి 1 ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. రెండు చిలకడ దుంపలు తీసుకున్నానండి. క్వాంటిటీలో చెప్పాలంటే 1/4 కిలో ఉంటాయండి. మరి చిలకడ దుంపలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత పైనున్న తొక్కు ఉంటుంది కదండి, దాన్ని పీల్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చెక్కుకోవాలండి. నేనైతే పీలర్తో పీల్ చేశాను, చూడండి. ఈ విధంగా పీల్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, మనం పీల్ చేసినటువంటి చిలకడ దుంపల్ని ఈ విధంగా కోరుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మనం స్వీట్ పొటాటోస్ని ఏమి ఉడకపెట్టలేదండి, పచ్చివేనండి. ఈ పచ్చివిని కోరుతున్నానండి ఇప్పుడు నేను. ఈ చిలకడ దుంపల్ని మనం ఎప్పుడైతే పాయసం చేయాలనుకుంటున్నామో అప్పుడే కోరుకోవాలండి. ముందుగా కోరుకుని పక్కన పెట్టకూడదండి, వాటర్ వస్తాయి చిలకడ దుంపల్లో నుంచి. డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసిన తర్వాతే చిలకడ దుంపలను కోరుకోవాలండి. చూడండి, నేను కోరుకున్నాను. స్టవ్ వెలిగించి పైన బాండీ పెట్టానండి. మరి ఏ బాండీలో అయితే మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసామో అదే బాండీలో నేను 1/4 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి కరిగిన తర్వాత మనం కోరుకున్నటువంటి చిలకడ దుంపల్ని వేసుకోవాలండి, కోరిన మిశ్రమాన్ని. రెండు నుంచి 3 నిమిషాల పాటు కోరినటువంటి చిలకడ దుంపల్ని ఫ్రై చేసుకోవాలండి.
ఇక్కడ చూడండి 3 నిమిషాల తర్వాత మనం కోరినటువంటి చిలకడ దుంపలు కలర్ చేంజ్ అయ్యిందండి మరి సాఫ్ట్ గా ఉడకాల్సినంత అవసరం లేదండి చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో నేను 1/2 లీటర్ కాచి చల్లార్చినటువంటి పాలు వేస్తున్నానండి ఒకసారి కలుపుకుందాం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఎలా ఉందో చూడండి ఈ విధంగా ఉంటుంది మనం పాలతో కలిపి చిలకడ దుంపల మిశ్రమాన్ని ఉడికించుకుంటున్నాం కదండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి చక్కగా దగ్గరికి వచ్చింది కదండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లం వాటర్ ని మరి అవి పూర్తిగా చల్లారనియండి చల్లారినటువంటి బెల్లం వాటర్ ని మరి మనం చిలకడ దుంపల మిశ్రమంలో వేసుకోవాలండి ఒకసారి కలుపుకుందామండి ఇలా వేసుకోవటం వల్ల పాలు ఎరగవండి రెండు యాలకుల్ని ఇలా పొడి చేసుకుని వేసుకుంటున్నానండి మంచి సువాసన వస్తుంది ఒకసారి కలుపుకుందాం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకుందామండి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక్కసారి స్టవ్ వెలిగించుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికించుకుందామండి చూడండి ఈ విధంగా ఉండాలండి మరీ లూజ్ గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటదండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి మరి ఈ పాయసాన్ని ఒక పాత్రలోకి తీసుకుందామండి అంతే ఫ్రెండ్స్ ఎంతో గుమగుమలాడే ఎంతో కమ్మనైన మన చిలకడ దుంపలతో చేసినటువంటి పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా చాలా అమృతం లాగా ఉంటదండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం గాని మీరు మరి మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ రత్నారావు థాంక్యూ ఫర్ వాచింగ్